బోనాలు తెలుసు కదా, బోనాలు అంటే మోస్తారు కదా, అది తెలంగాణలో వేస్తారు, మనం వేస్తాం ఇక్కడ చేయం, మనకి సెలవులు కూడా ఇవ్వరు, అలాగా ఇక్కడ చేసింది అక్కడ చేయరు. బట్ ఒకే ఒక ఫెస్టివల్, ఒకే ఒక ఫెస్టివల్ వరల్డ్ వైడ్ యూనివర్సల్ గా చేసుకుంటారు, అదే క్రిస్మస్ అండి. క్రిస్మస్ మాత్రమే యూనివర్సల్ గా చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు దేవుడు ఎక్కడ పుట్టాడు? ఫస్ట్ క్వశ్చన్ సార్ చెప్తున్నాను, దేవుడు ఎక్కడ పుట్టాడంటే బైబిల్లో లూకాస్ వార్త 2:7 చూడండి. లూకాస్ వార్త 2:7 ఎక్కడ పుట్టాడండి? పశువుల తొట్టెలో పుట్టాడు. అర్థమైందండి? పశువుల తొట్టె. అసలు పశువుల తొట్టె అంటే ఏంటంటే, తొట్టె తెలిసే తొట్టె అంటే ఏంటో, అంటే రౌండ్ గా ఉంటది, మొత్తం గట్టిగా ఉంటది. ఆ తొట్టె ఏంటంటే, అది ఇప్పుడు మ్యాంగర్ అంటారు అన్నమాట ఇంగ్లీష్ లో. ఇప్పుడు తొట్టె అంటే ఎందుకు, ఎందుకు తొట్టెలైనా పుట్టాలి దేవుడు? దేవుడు శక్తివంతుడు కదా, డబ్బు ఉన్న కోటలో పుట్టచ్చు కదా, మంచిగా మంచి మంచి వెలుగులో పుట్టచ్చు కదా, ఎందుకు పశువులు తొట్టెలోనే పుట్టాడు? తొట్టెలోనే ఎందుకు పుట్టాడు? తొట్టెలో ఎందుకు పుట్టాడంటే, తొట్టెలో అంటే తొట్టె అంటే ఏంటంటే, ఏదైతే తొట్టె ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఏదైనా జంతువు ఉంటారు కదా, పశువు గుర్రాలు అవి ఉంటాయి కదా, ఆ తొట్టె ఏం యూజ్ అవుతుందంటే, ఆ పశువులకి ఆహారం కోసం ఉపయోగపడుతుంది, ఆహారం కోసం. దానికి ఆకలి ఉన్నప్పుడు ఆ తొట్టె దగ్గరకు వచ్చి తింటది అన్నమాట. అక్కడ దేవుడు యాక్సిడెంట్ గా పుట్టలేదు, అక్కడ దేవుడు అనుకోకుండా అక్కడ పుట్టలేదు. దేవుడు కావాలనే తొట్టిలో పుట్టాడు, దేవుడు కావాలనే తొట్టిలో పుట్టాడు. దేవుడు అనుకోకుండా ప్లేట్ ఎక్కడ దొరక పుట్టలేదు, దేవుడు అనుకోకుండా పుట్టలేదు, దేవుడు కావాలనే తొట్టెలో పుట్టాడు. ఎందుకంటే మనం పశువులమండి, మనం మనిషి పశువులతో సమానం. మనకి ఎప్పుడైతే ఏదైనా జరుగుతుందో, జరుగుతుందా అంటే ఇప్పుడు జరగకపోయింది, చాలా కష్టాల్లో ఉన్నాం మనం, అప్పుడు ఏం చేస్తామంటే, ఎక్కడికి వెళ్తాం, మీరు ఆకలిగా ఉన్నారు, ఎక్కడికి వెళ్తారు, తినడానికి వెళ్తారు కదా. అలాగే మీరు దెబ్బతిన్నారు, దేవుడి దగ్గరకు మీరు రావాలి, అందుకోసమే దేవుడు తొట్టెలో పుట్టాడు. అర్థమైంది కదండి? మీరు దెబ్బతిని ఉన్నారు, తొట్టె ఏం చూద్దంటే, ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఆవు ఆకలితో ఉంది, ఆకలితో ఉంది, ఆ తొట్టెలో గడ్డి ఉంది. ఏముందండి గడ్డిలో? తొట్టెలో గడ్డి ఉంది. ఆ గడ్డిని తినడానికి వచ్చింది ఏది? ఆవు. ఎందుకు ఆకలితో ఉంది కాబట్టి. అలాగే దేవుని కోసం మనం వెళ్ళాలి, ఎందుకు మనం దెబ్బతిని ఉన్నాం, మనకి ఆకలిగా ఉంది, మనకి ఏం దొరకట్లేదు, అందుకోసం దేవుని కోసం మన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఎక్కడ పుట్టాడంటే తొట్టెలో పుట్టాడు, అర్థం కదా. సెకండ్ క్వశ్చన్, ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడంటే, మనం మత్తయి వార్త 1:18 చూస్తే, పరిశుద్ధంగా పుట్టాడు దేవుడు. ఎలా పుట్టాడు? పరిశుద్ధంగా పుట్టాడు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు దేవుడు మరియమ్మకు పుట్టాడు, మ్యారేజ్ అయింది, దాని తర్వాత కలలేదు వాళ్ళిద్దరు, కానీ దేవుడు పుట్టాడు. ఎలా? పరిశుద్ధ ఆత్మ ద్వారా పుట్టాడు. ఎందుకంటే సపోజ్ మీకు చెప్తాను, ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, ఒక లావుగా ఉన్నాడు, ఒకటి పక్కగా ఉన్నాడు, ఒక లావుగా ఉన్నాడు, ఒకటి పక్కగా ఉన్నాడు, ఇద్దరు కొట్టేసుకోమన్నాం, ఇద్దరు కొట్టేసుకున్నాం. కాకపోతే ఎవరు గెలుస్తాడు? లావుగా ఉన్నాడే గెలుస్తాడు. సో ఇటు పక్క ఉన్నాడు అపోనెంట్ కరెక్ట్ కాదు, ఈడు లావుగా ఉండాలి, లేకపోతే ఈడేం సన్నగా ఉండాలి. అందుకోసం దేవుడు ఏ తప్పు జరగకూడదు, ఆయన జన్మలో కూడా తప్పు జరగకూడదు, అందుకోసం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అర్థమైందండి? దేవుడు ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్ముడిగా పుట్టాడు. అంటే ఒక్క పాపం కూడా లేదు తన లైఫ్ లో, తన లైఫ్ లో ఒక్క పాపం కూడా లేదు, అందుకోసం దేవుడు పరిశుద్ధాత్ముడిగా పుట్టాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడండి? పశువుల తొట్టిలో పుట్టాడు. సెకండ్ క్వశ్చన్, ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ పుట్టాడు. ఓకేనా? ఇవి మీరు ఎవరు అడిగితే చెప్పాలండి అడగండి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళినా వచ్చే క్రిస్మస్ ఎవరిని అడగా చెప్పాలి మీరు. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు పుట్టాడు దేవుడు? ఎందుకు పుట్టాడు? అసలు అందరూ ఏంటి దేవుడు ఎందుకు పుట్టాడు అడుగుతున్నాడు ఏంటి అని అంటే, అసలు ఎందుకు పుట్టాడు దేవుడు అంటే, బైబిల్ చూస్తే లూకాస్ వార్త 19:10 చూస్తే, ఎందుకు రక్షించిన దానికోసం, దేవుడు రక్షించడం కోసం మన కోసం పుట్టాడు.
ఎందుకు పుట్టాడు? రక్షించడం కోసం, మన కోసం పుట్టాడు. ఎలాగంటే ఫస్ట్ దేవుడు ఆదాముని అప్పని సృష్టించాడు. వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఆ పండు తినొద్దని చెప్పాడు. వీళ్ళు తిన్నారు. దేవుడు వీళ్ళ రూపంలో మంచి చేద్దాం అనుకున్నాడు. వీళ్ళ రూపంలో ఒక మంచి సృష్టిద్దాం అనుకున్నాడు. వీళ్ళు పాపం చేశారు. సో దేవుడు ఎందుకు పుట్టాడంటే రక్షించడం కోసం. వీళ్ళు పాపం మొత్తం చేయలేదు కదా, వీళ్ళ పాపాన్ని అంతా తీసివేయడం కోసం, రక్షించడం కోసం దేవుడు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? రక్షించడం కోసం దేవుడు పుట్టాడు. ఓకేనా? అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఓకేనా, ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? గలతీయ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎప్పుడు పుట్టాడు దేవుడు? నేను లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతాను. కాలం పరిపూర్ణ అయినప్పుడు, సర్టన్ టైం లోనే దేవుడు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు అంటే ఒక టైంలో పుట్టాడు. ఇప్పుడు సపోజ్ మీరు గర్భవతి అయ్యండి, గర్భవతి అయ్యారు మీరు, ఒక సర్టన్ టైం ఉంటుంది, 9 మంత్స్ అని. మనకి 9 మంత్స్, మనుషులు 9 మంత్స్ అంటారు. 9 మంత్స్ అయిన తర్వాత పిల్లడు పుడతాడు. అలాగని 9 మంత్స్ అయితే పిల్లడు పుడతాడు. అట్ సర్టన్ టైం, ఒక టైం ఉంటుంది మనకు పుట్టిన, ఒక టైం ఉంటుంది. అలా దేవుడు కూడా సర్టన్ టైంలో పుట్టాడు. ఎలాగంటే మొత్తం మనుషులు పాపం చేస్తే, చాలా పాపాలు చేస్తే అప్పుడు పుట్టాలి దేవుడు. అందుకోసమే దేవుడు పుట్టాడు. అట్ దట్ టైం దేవుడు పుట్టాడు. దేవుడు మంచి ఒక తక్కువ సమయంలో దేవుడు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? ఒక మంచి సమయంలో. నెక్స్ట్ క్వశ్చన్, నేను 5వ క్వశ్చన్, ఇది మనం చేసుకుంటాం కదా, క్రిస్మస్ చేసుకుంటున్నాం, క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం? 5వ క్వశ్చన్, ఓకేనా? 5వ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తున్నాను. ఎందుకంటే క్రిస్మస్ అంటే అందరినీ కలిపే పండుగ అండి. క్రిస్మస్ అంటే మీ మనసులో పీస్ తేడానికి యూజ్ అవుతుంది. నేను ఒక స్టోరీ చెప్తాను మీకోసం. అనగానే ఒక సేమ్ ఇలాంటి ఊరే ఉంది. ఈ ఊరిలోనే ఒక పాస్టర్ ఉండేవారు. ఆయన కొత్తగా వచ్చారు. ఆయన కొత్తగా వచ్చారు. వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ బాగా చేస్తారు అనమాట. చాలా బాగా చేస్తారు. క్రిస్మస్ బాగా చేస్తే ఆయన ఇక్కడ ఈ ఊర్లో కూడా క్రిస్మస్ బాగా చేస్తామని వచ్చారు. వచ్చి మొత్తం డెకరేషన్స్ సూపర్ చేశారు. మొత్తం అంతా బాగుంది. 2-4 రోజుల ముందు బాగా చేస్తున్నారు. కష్టపడుతున్నారు. మంచి గోడ కట్టారు. అన్ని చేశారు. అంత బాగా చేయాలి. ఆ 4 రోజుల తర్వాత 3 రోజులు కట్టారు. 3 రోజులు క్రిస్మస్. అప్పుడే తుఫాన్ వచ్చింది. ఎవరికి తుఫాన్? తుఫాన్ వచ్చి మొత్తం నాశనం అయిపోయింది. పడిపోయింది మొత్తం అంతా. మొత్తం పడిపోయింది. అప్పుడు వచ్చాడు పాస్టర్ వచ్చింది. అయ్యో ఏంటి, నేను చేద్దాం అనుకున్నాను కదా, మంచి చేద్దాం అనుకున్నాను క్రిస్మస్ లో, ఏంటి ఇలాగ అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఏం చేద్దాం చెప్పి ఇంకా 3 రోజులు ఉంది. ఏం చేయాలి, కష్టపడాలి, ఏం చేయాలి అంటే అప్పుడు ఆ గోడ ఉంటుంది కదా, పడిపోయిన గోడని అది లేక మంచిగా చేయడం అనమాట. మంచిగా కష్టపడి ఆయన కట్టించారు. కట్టించిన ఆయన అనుకున్నాను చూశారు అనమాట. ఆ గోడ చూసారు. ఆ గోడని చూసి అబ్బా అందంగా లేదు కొంచెం, ఆయన ముందనుకున్నారు అనమాట. ఏమని ముందు చాలా ఊహించేసుకున్నాను, ఇంత బాగుంటుంది, అంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. కానీ ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడు చాలా బాధతో, అయ్యో ముందు అనుకున్నలా లేదే ఈ గోడ అని చెప్పి అనుకున్నాను. అనుకుంటే నేను గబగబా పరిగెట్టుకొని ఒక స్టోర్ హౌస్ ఉంటుంది కదా, స్టోర్ హౌస్, ఆ స్టోర్ హౌస్కి వెళ్ళి ఒక గుట్టను చూశాను. ఒక కార్పెట్ చూశాను. కార్పెట్ చూసి అది ఎప్పుడో పూర్వకంగా ఉంది. కార్పెట్ చూశాను. అప్పుడు అది దగ్గరికి వెళ్ళి ఆ కార్పెట్ తీసి దీన్ని త్వర త్వర కడిగించేసి ఆ కార్పెట్ ని ఆ గోడకి అర్పించాడు. అంటే పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత అందరినీ క్రిస్మస్ పిలిచారు. పిలిచిన తర్వాత క్రిస్మస్ అందరూ వచ్చారు. మీరు ఇలాగ చాలా ఎక్కువ మంది వచ్చారు అనమాట. ఎలా ఉంది, బాగుంది. ఉన్నప్పుడు ఎదురు ఒక ఇల్లు ఉంది. ఎదురు ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఒక లైట్ వేసి ఒక ముస్లాడు కూర్చొని ఉందనమాట. అప్పుడు పాస్టర్ గారు అనుకున్నారు బామ్ ఎవరో పాపం ఎల్లు పిలుద్దాం అని చెప్పి వెళ్ళానమాట. వెళ్తే బామ్ గారు మీరు రండి, క్రిస్మస్ జరుగుతుంది, బాగా చేసుకోవచ్చు రండి అని అంటే ఆవిడ ఏడుస్తూ నా వద్దయ్యా, నేను దేవుణ్ణి నమ్మను, నాకు వద్దు అని చెప్పాను. అంటే అమ్మ నేను కొడుకులా చెప్తున్నాను నీకు, ప్లీజ్ రండి ఒకసారి రండి చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, క్రిస్మస్ కదా ఒక సంవత్సరం ఒకసారి వస్తుంది అని చెప్పి అన్నారు. అంటే ఆవిడ వెళ్ళదు. వెళ్ళిన తర్వాత కొంచెం అయింది, కూర్చిపోయిన తర్వాత అయ్యో కొడుకులా వచ్చి చెప్పాడే. ఆవిడ ఎందుకు రాలేదంటే వాళ్ళ ఆయన చనిపోయాడు. ఆర్మీ బ్రిటన్ పవర్స్ ఉంటే అటు వరల్డ్ వార్ జరిగినప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అంటే వార్కి వెళ్ళేది అనమాట, యుద్ధానికి వెళ్ళేది. కానీ ఇంకా అర్థమైంది రాలే, యుద్ధానికి వెళ్ళి రాలేదు. కాకపోతే చనిపోయాడని ఇప్పుడు అనుకుంది, చనిపోయాడని ఇవి అనుకుంది. అనుకొని ఇవి ఇంకా ఆ బాధలో దేవుడు నాకు నా భర్తను దూరం చేస్తాడు, దేవుడు నాకు భర్తను దూరం చేస్తాడు,
ఇంకా నేను ఎందుకు దేవుని నమ్మాలి, నేను దేవుని ఎందుకు నమ్మాలి అని చెప్పి ఆ ఊహలో ఉండిపోయింది. పోనీ కొడుకులా వచ్చాడు కదా, ఒకరు వెళ్దాం కృష్ణ చూద్దాం అని చెప్పి వచ్చారు. వచ్చి అత్తవారు కూర్చుంది, కూర్చొని అందరూ ఆనందంతో మంచి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చేసినప్పుడు ఆవిడ చూస్తుంది, ఏంటి ఆ కార్పెట్ని చూస్తుంది, ఆ కార్పెట్ని చూస్తుంది. ఆ కార్పెట్ ఆవిడే కుట్టింది, ఆ కార్పెట్ ఎవరు కుట్టారో ఆవిడే కుట్టింది. కుడితే అప్పుడు ఆవిడ ఏం చేస్తుందన్నమాట, ఏడుకొని అయ్యా ఆ కార్పెట్ నేనే కుట్టానయ్యా, నేను మా ఆయన కుట్టాం, ఇద్దరం కలిసి కుట్టాం ఆ కార్పెట్ ని. నాకు నిజం చెప్తున్నా నేను, ఆ కార్పెట్ వల్ల నాకు మా ఆయన గుర్తొచ్చాను, ఆయన ఆయన మా ఇద్దరు సంబంధం గుర్తొచ్చింది. నాకు చాలా బాధగా ఉందయ్యా, మీరు మా ఇంటికి భోజనానికి కావాలి ఈ రాత్రికి అని చెప్పి అన్నారు. అంటే అవునండి ఓకే వస్తానండి అని చెప్పి ఆశగా ఉన్నారు. ఓకే ఆ నెక్స్ట్ రోజు క్రిస్మస్, మళ్ళీ నెక్స్ట్ రోజు క్రిస్మస్ ఉన్నారు. అంటే మనం ఒకరోజు చెప్తున్నా ఈ క్రిస్మస్ అనుకోండి కోరుతుంటుంది ఫ్రెండ్ ఇస్తున్నా. మళ్ళీ ఆవిడేమో రాలేదు క్రిస్మస్ కాకుండా భోజనం చేస్తుంది అనమాట. చేస్తుంటే అప్పుడే వెనక్కి మంచిగా మళ్ళీ అందరు చచ్చిపోతారు అందరూ అందు చేస్తారు. అప్పుడు ఒక ఆయన వచ్చి ముస్లాం ముస్లాం ఒక ఆయన వచ్చి అది కింద పల్లిపీడ ఉండదు కదా, అక్కడ వచ్చి ఏం చేస్తున్నారు అనమాట, అయ్యా నేను మా ఆవిడని మా ఆవిడ నేను యుద్ధానికి వెళ్ళాను అనుకొని నా మా మా ఇల్లు అమ్మేసి ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు, నన్ను ఎక్కడ వదిలిపోయిందో తెలియదు, నేను చాలా బాధపడుతున్నాను, ఆ కార్పెట్ నేనే పుట్టానయ్యా, మా ఆవిడ మా ఆవిడ నేను పుట్టాను, కావచ్చు అక్కడ పేర్లు ఉంటాయి రెండు పేర్లు ఉంటాయి మా ఆవిడ పేరు నా పేరు అని ఉంటుంది అని చెప్పాడు. చెప్పినాకనే ఈ పాస్టర్ గారికి ఆ బాబాయ్ అవునా అవునా అండి ఇందాక వచ్చారండి ఒక ముందు నిన్న వచ్చారు ఒకళ్ళు ఆయన అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయాడు చూపించారు. ఏమండి మీ ఆవిడ అని చెప్పి కల్పించారు, కల్పించారు. అప్పుడు ఏమైంది అక్కడ ఇద్దరు కలిసిపోయారు. ఇక్కడ అదే క్రిస్మస్ అంటే ఏంటంటే ఇద్దరిని కలిపేది, అంటే అందరినీ కలిపేది పండగ. ఈ పండగ ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కలపడే కలిపే పండగ క్రిస్మస్. క్రిస్మస్ అనేది అందరినీ కలిపాడండి ప్లీజ్. దేవుడు నీ మనసులోని మంచి హృదయాన్ని అంటే శాంతితో ఉంచడానికి దేవుడు కలపడానికి క్రిస్మస్ అనేది ఉంది. ఓకేనా, ఈ ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయాయండి. ఫైవ్ క్వశ్చన్ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ పుట్టాడు, అర్థమైన ఎక్కడ పుట్టాడు అండి, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, క్రిస్మస్ ఎందుకు చేసుకుంటాం. ధన్యవాదాలు.